ब्रेकिंग न्यूज़ संगारेड्डी जिल्लालो गंजाई स्मग्लर्लतो पोलीसुलु दोस्ती चेशारु वारितो संबंधालु नेर्पुतुन्न इद्दरु एस्ऐलु इटु ओक हेड कानिस्टेबल ओ कानिस्टेबल नु मल्टी जोन 2 आईजी बी सत्यनारायण सस्पेंड चेशारु पटान चेरुवुलो पीएस एएसआई अंबारिया वीआर लो उन्न एएसआई विनय कुमार तो पाटु सीसीएस हेड कानिस्टेबल मारुति नायक एआर कॉन्स्टेबल मधु सस्पेंड अयारु। ఏడాది మే నెలలో మనూర్ మండలం సంద్రత్పూర్లో ఓ వాహనాన్ని అడ్డుకొని 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఎస్ఐ అంబార్య హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్ కానిస్టేబుల్ మధు ముగ్గురు కలిసి నిందితుడిని వెహికల్ను వదిలేశారు అటు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను నిజామాబాద్ లోని వర్ణి దగ్గర అడ్డుకున్నారు పోలీసులు వారిని అక్కడి నుంచి నారాయణ్ ఖేడ్ తీసుకొచ్చి 400 గంజాయి ప్యాకెట్లను తీసుకొని వాహనంతో సహా నేరస్తుడిని వదిలేశారు పట్టుబడిన గంజాయి నేరస్తులను విచారించగా పోలీసుల వ్యవహారం బయటపడింది संगारेड्डी जिल్లాలో గంజాయి స్మగ్లర్స్ తో పోలీసులు చేతులు కలిపారు మొత్తంగా 4 పోలీసులను సస్పెండ్ చేశారు ఈ అంశంపై పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి చెప్పండి ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి అటు పోలీసులు ఈ గంజాయి స్మగ్లర్స్ తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది సస్పెన్షన్ తర్వాత వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు తత్తాజు సంగారెడ్డి జిల్లాలో అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి బోర్డర్ ఇటు సీరాబాద్ చెక్పోస్ట్ కావచ్చు ఇక్కడ నారాయణ ఖేడ్ ప్రాంతంలో కూడా ఇక తెలంగాణ రాష్ట్రకు మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుకు వెళ్ళే ఏదైతే ఉంటుందో ఇక్కడ చెక్పోస్ట్ ఉంటుంది చెక్పోస్ట్ నుంచి నిత్యము కూడా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుందని చెప్పి కూడా చాలా సందర్భాల్లో కూడా చెక్పోస్ట్ వద్ద కావచ్చు మిగతా చోట కూడా కొన్ని సందర్భాల్లో కూడా పోలీసులపై కూడా అనుమానాలు రేకెత్తే విషయాలు కూడా గతంలో పోలీసు వ్యవహారంలో తలదూసిన విషయాలు కావచ్చు ఇప్పుడు చూసినట్టయితే అంబార్య పడచేరు పిఎస్ఓ ఎస్ఐగా పనిచేసిన అంబార్య అదేవిధంగా బీఆర్లో ఉన్న వినయ్ కుమార్ కూడా వీళ్ళంతా కూడా గంజాయి స్మగ్లర్తో చేతులు కలిపారని చెప్పి ఐకి సత్యనారాయణ కూడా అదే ఉత్తర్వులు జారీ చేస్తారు సస్పెండ్ చేస్తారు నిజంగా వీళ్ళపై వేటు వేస్తారా లేకుంటే విచారణ కొనసాగించి వదిలేస్తారని కూడా సందేశం ఇచ్చమవుతుంది నిజంగా చూసినట్టయితే గంజాయి పల్లెల్లో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో యువత అంతా కూడా చెడిపోతుందని చెప్పి దీన్ని రూపుమాపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము నిజంగా పోలీస్ శాఖతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది గంజాయి ఎక్కడ సరఫరా చేసినా ఇక్కడ అమ్మినా కొనుగోలు చేసినా చట్ట ప్రకారంగా శిక్షించాలి నేరస్తులను ఎంబడి అరెస్ట్ చేయాలి వాళ్ళకి ఎవరు కూడా చేతులు కలపవద్దు వాళ్ళు సహకరించిన వాళ్ళందరికీ కూడా వాహనం ఇచ్చినా లేకుంటే వాహనం ఎంబడి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశం జారీ చేసింది ఇక సంగారెడ్డి జిల్లా ఎస్పీ మాత్రం రూపేష్ మాత్రం నిజంగానే కఠినమైన ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా పర డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తులపై కూడా కఠినంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు సత్తాజ్ అదే ఉద్దేశంతో మరికొందరు కూడా అంటే ఇలాంటి వాళ్ళు మరికొందరు కూడా గంజాయి స్మగ్లర్తో పాటు ఇతర వ్యాపారాలు ఇసుక వ్యాపారమే కావచ్చు లేకుంటే గుట్కా గంజాయి ఇటువంటివి కూడా కర్ణాటక మహారాష్ట్ర నుంచి తెలంగాణ తెలంగాణ నుంచి అటు కర్ణాటకకు దిగుమతి దిగుమతి జరుగుతున్న సందర్భాల్లో కూడా కొన్ని చోట్ల కూడా అనుమానాలు వస్తున్నాయి వాటిపై కూడా పూర్తి విచారణ చేయాలని చెప్పి కూడా చాలామంది కోరుతున్నారు నిజంగా మనం చూసినట్టయితే ఆ వర్ణిలో 400 గుట్కా ప్యాకెట్లను తీసుకొని వచ్చి నారాయణ ఖేడ్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాహనంతో పాటు ఇద్దరు నేరస్తులను వదిలిపెట్టారు నిజంగా వారు విల్పించి ఏం జరిగిందనే కోణంలో మాత్రం పోలీసులు విచారణ వేగవంతం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వచ్చాయి దాంతో పాటు చూసినట్టయితే 120 కిలోల గంజాయి కూడా పట్టుబడ్డది ఆ పట్టుబడ్డ గంజాయిని కూడా ఆ స్మగ్లర్తో చేతులు కలిపి గతంలో పనిచేసిన ఎస్ఐ ఇద్దరు ఎస్ఐలు తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ ఓ మామూలు హోంగార్డు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లుగా ఐటీ సత్యనారాయణ ఆదేశాలతో జిల్లా ఎస్పీ రూపేష్ మాత్రం సస్పెండ్ చేస్తారు నిజంగా వీళ్ళంతా కూడా జైలుకు పంపుతారా లేకుంటే మామూలుగా సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేసి ఊరుకుంటారనుకోవచ్చు ఇప్పుడైతే వినయకరకు వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసిన ఐజీ మాత్రం ఖచ్చితంగా పూర్తి విచారణ కొనసాగించాలి ఇక్కడ ప్రమేయం ఉందా వారు ఇక్కడ ఇంతకుముందు ఎక్కడెక్కడైతే పనిచేసి వచ్చారో ఆ పనిచేసే ప్రాంతంలో కూడా వీళ్ళ మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా అక్కడ ఏమైనా వాస్తవాలు కనుక్కోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు మనకు కొంత సమాచారం అయితే వస్తుంది సార్ రైట్ థ్యాంక్ యూ దుర్గారెడ్డి